Sakhi, the House of Kanchi Weaves, Telangana, Andhra Pradesh. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా తమాషాకి చెప్తారా? పూర్వం ఒక బ్రాహ్మడు ఒక ఆయన ఉండేవాడు, శుద్ధమతి ఆయన పేరు. ఈయన కాశీలకు వెళ్ళి చదువుకొచ్చాడు. కాశీలో చాలా సంవత్సరాలు చదువుకుని 10వ ఏట వెళ్ళిపోయి 40 ఏళ్ళు కాశీలో చదువుకుని 50వ ఏట స్వగ్రామానికి వచ్చాడు. సరే, అంత పరమ విద్వాంసుడు, చాలా గొప్పగా చదువుకున్నాడు. ఆయన దగ్గర బోళ్ళంతమంది శిష్యులు చేరారు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఆయనకు ఒక పిల్లనిచ్చి పెళ్లి చేశారు. ఆ కాలంలో ఇలాంటివి జరిగేవి. ఆ అమ్మాయికి 14 ఏళ్ళు 13 ఏళ్ల పిల్లనో చేశారు. పిల్ల పెద్దదయ్యాక కాపురాన్ని తెచ్చుకున్నారు. కానీ ఆయనకి తన పెద్దవాడు, పిల్ల చిన్నపిల్ల అని చాలా అనుమానంగా ఉండేది భార్య మీద. కొంతకాలం గడిచినా కూడా భార్య అంటే అనుమానం. ఆ అమ్మాయి ఏమో అందరితోటి చక్కగా నవ్వుతూ మాట్లాడదు. వాళ్ళ మంది శిష్యులు ఉండేవాళ్ళు వాకిట్లో చదువుకోవటానికి, అందరితో నవ్వు మొహం పెట్టి మాట్లాడేది. ఆ పిల్ల సహజంగానే నవ్వు ఫేస్. అయితే ఏమైంది, ఈయనకి చాలా కోపం వచ్చేసింది. ఒకనాడు ఎప్పుడో భార్య నవ్వుతోందని, ఏదో పిల్లలు అల్లరి మాటలు ఏవో కొంటి మాటలు మాట్లాడి ఏవో వస్తువులు పడేసి ఆ చేస్తుంటే ఆవిడ అందరితో పక్కపక్క నవ్వేసరికి నవ్వుతోందని ఓర్చుకోలేక భార్య మీద అనుమానంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడు అనవసరంగానే, అనుమానస్తుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి అలా ఈయన ఆయట ఇల్లు విడిచి వెళ్ళిపోతుంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియక నలుగురు సీనియర్ శిష్యులు ఈయన వెనకాల పడ్డారు. ఆయన ఎక్కడెక్కడెక్కడెక్కడో నడిచి వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా ఆయన వెళ్ళిన మార్గం వెతుక్కుంటూ ఆయన వెనకాల పడిపోయారు. పోతే ఒక గ్రామం దగ్గర కలుసుకున్నారు. కలుసుకునేసరికి, ఏమిట్రా, నేను నా పెళ్ళ మీద అనుమానంతో వెళ్ళిపోతుంటే మీరంతా నా వెంట పడ్డారు, పోపండి అన్నాడు. అనేసరికి వాళ్ళు అన్నారు, అయ్యో గురుగారు ఎంత మాట అండి, మహా ఇల్లాలు, ఆవిడ మీద అనుమానం ఏమిటండి, మేము ఆవిడతోటే ఉంటాం, మేము ఆవిడ గుణం కనిపెట్టమా, అసలు అసలు వంటిది కాదండి, ఆవిడ చాలా మంచిది, ఉత్తమ ఇల్లాలు, తల్లి లాంటిది మాకు, మీరు ఇంత మాట అనబోకండి, పదండి మనం వెనక్కి వెళ్ళిపోదాం, అసలు ఆవిడ పేరు మీద మీరు ఇట్లా అంటానికే వీల్లేదు, ఆవిడ ప్రవర్తన బాగుండకపోతే అందరు ఇంతమంది పిల్లలు ఆవిడతో ఎట్లా బాగుంటారండి అని బాగా నచ్చజెప్పారు. సరే ఆయన ఏమనుకున్నాడు, సరే వెళ్ళిపోదాంలే, వెనక్కి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాడు. విద్యార్థులు అంత గట్టిగా చెప్తుంటే ఏమంటాడు, సరేనన్నాడు. ఈ వెళ్ళి రాత్రి అంతా నడుచుకుంటూ వచ్చేసారు. ఎక్కడెక్కడెక్కడ ఎటగో నడిచారు. తిరిగి వెళ్ళడానికి అప్పుడు మార్గం చూసుకుంటే వాళ్ళు ఒక నగరం దాటి వెళ్ళాలి. ఈ నగరంలోకి ప్రవేశించారు. ప్రవేశిస్తే ఏమైంది, కొంత దూరం వెళ్ళేసరికి వీళ్ళకి కాళ్ళు పీకేస్తున్నాయి, ఎండకి చెమటలు పోసేస్తున్నాయి, ఏం చేయాలో తెలియక సంకలో దర్భాసనాలు ఉన్నాయి, దర్భలు పట్టుకుని రోడ్డు మీద కూర్చున్నారు. దానికి ముందుగా ఒక బావి ఉంది. ఆ బావిలోంచి నీళ్లు తోడి తెచ్చుకుంటున్న ఒక క్షోత్రియ బ్రాహ్మణ స్త్రీ ఒక ఆవిడ, ఎవరండి మీరు అని అనేసరికల్లా, మేము బాటసార్లమ్మా అన్నాడు. మీరేం బాటసార్లు అంది. అని రెండు అడుగులేదు. అయితే పరదేశులమ్మా అన్నాడు. మీరు పరదేశులు కాకెన్నైనా భలే చెప్పారు అంది. అని వెళ్ళిపోయింది. అదేమిటి, మనం బాటసార్లు కాదు పరదేశులు కాదా, అంటే మనం ఎవరం అని వీళ్ళు ఆలోచించారు. ఆవిడ బిందె ఇంట్లో నీళ్లు పోసి వచ్చేసి మళ్ళీ బిందె పుచ్చుకొచ్చింది. అయితే అమ్మ, మేము మార్గస్థలం అన్నారు. అనేసరికి, మీరు మార్గస్థులేట అవుతారు, మీరు మార్గస్థులు కాదు అని మంచినీళ్ళకి వెళ్ళిపోయింది. అర్థం కాల, అంటే మనం బాటసార్లం కాదు, పరదేశులం కాదు, మార్గస్థులము కాదు, మనం ఎవరం, మనకు మూఢత్వం మనకేం తెలియదని ఆవిడ మంచినీళ్ళు బిందె పుచ్చుకొని మళ్ళీ వస్తుంటే, మేము పరమ మూఢులమమ్మా అన్నారు. మీరు మూఢులు కాకేమన్నాయినా మీరేం మూఢులు కాదు అని అనగానే వీళ్ళకి అనిపించింది, అయ్యో బాబోయ్, ఇంత చదువుకున్నావు, గురుగారు మరీ పెద్ద గొప్ప చదువు ఉన్నది, మన గురువుగారికి తెలీదు, మనకి తెలీదు, ఈ అమ్మగారికి ఏదో చాలా బాగా తెలుసు, ఈవిడితోటి చదివేదనే చదివించుకోవాలి, మేము ఎవరివో చెప్పమమ్మా అన్నారు. అనేసరికి ఆవిడది, బాబు పొద్దెక్కిపోయింది, మా ఇంటికి వచ్చి వంట చేసుకుని తినండి, చెబుతాను మీరెవరో చెప్తాను అని అనగానే, సరే వీళ్ళు ఏం చేశారు, అమ్మయ్య బతుకు జీవుడు అనుకున్న ఎండలో చెమటలు విసురుకుంటారు, ఎండగా ఉంది, పొద్దునపూట 10 గంటల వేళ ఎండ ఉండదు, మొహాలు మాడిపోతున్నాయి. సరే అన్న 5 గురు లేచి సరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆవిడ ఏం చేస్తుంది, ఇట అతిథులు అవి వాళ్ళు వచ్చినప్పుడు వండుకోవడానికి వీళ్ళ వంటిని అనుకుని ఇంకో పెద్ద వంటిల్లు బయట వాళ్ళు వండుకునేందుకు, ఈవిడ మడి ఆవిడది, వాళ్ళ మడి వాళ్ళది, పెరట్లో బావి చూపించింది, ఆయన అదిగో వంటిల్లు సామాన్లు అవి ఉన్నాయి, వంట చేసుకోండి అంది. ఈవిడ భర్త రాజుగారికి పురాణం చెప్పే పండితుడు, రోజు పురాణం చదువుతాడు. రాజుగారి పురాణాలు అవి వింటారు పొద్దున పూట. పరమ అనుమానం వాడు, భార్య అంటే చిన్న అనుమానం కాదు ఆయనకి. వీళ్ళకి ఏం చెప్పింది, అయ్యా మా ఆయన అంత మంచివాడు కాదండి, మీరు చకచక బాగా పొద్దెక్కేసరికల్లా వంట అది కానిచ్చుకుని భోజనాలు చేసి వాకిట్లో కూర్చోండి అంటే సరేనన్నారు.
కానీ వీళ్ళు అవి గీతాపారాయణం చేశారు, సంధ్యావందనాలు చేసుకున్నారు, ఏమిటో మాట్లాడుకున్నారు, ఏదో కనిచేశారు, వండారు ఎప్పటికీ వీళ్ళ వంట వల్ల. ఈ లోపల ఆవిడ వంట అయిపోయింది, ఆయన రానే వచ్చాడు. ఆయన రానే వచ్చాడు. ఆయన అప్పుడే గురువుగారు రామాయణం చెప్పి భారతము నడిచి ఇంటికి వచ్చి చూసేసారు. కానీ ఏముంది, వంటింటో ఎవరో మగవాళ్ళు తిరుగుతుంటే గబగబా యువతల వైపు నుంచి ఆ వంటింటి గడిపి పెట్టేసి తాళం పెట్టి పరిగెత్తుకుంటూ మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా, నా భార్య మంచిది కాదు, దుష్టురాలు, ఆ పిల్లని శిక్షించండి అని నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు, మీరు సాక్ష్యం లేదు అట్లా చేయకూడదన్నారు, సాక్ష్యం తెచ్చా. వంటింటో ఐదుగురు బ్రాహ్మణులు దాచింది మా ఆవిడ. ఈయన అంకె చెప్పాడు, మరి చూడండి కావాలంటే. రాజుగారు కంగారు పడ్డారు, ఇదే మాట, పదండి చూద్దామన్నారు. రాజుగారు పండితుడు ఇద్దరు పురాణ ప్రవచనకర్త ముగ్గురు ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చేసరి కళ్ళు ఈవిడ దండం పెట్టింది, తలుపు తీశారు. తలుపు తీసి చూస్తే ఏముంది, విభూతి పిడికట్లు పెట్టుకుని బ్రహ్మాండంగా గోచీలు పెట్టుకుని వంట వండుకుంటున్న బ్రాహ్మలు కనపడ్డారు. ఈయన బిక్కర్ నిర్కాంతిపోయాడు. ఎవరో ఏమిటో అనుకుంటే వీళ్ళు విభూతి కట్లు పెట్టుకున్నారు శుభ్రంగా, ఏమిటో మంత్రాలు చదువుకుంటూ అన్నం వండుకుంటుంటే వాళ్ళని ఏమనాలో తెలియల. ఎవరండి మీరు అని అడిగాడు. అదే బాబు, తెలియక ఈవిడ వెనకాల వచ్చాము అన్నాడు శుద్ధమతి గారు. ఏమిటండి అన్నాడు. రాజుగారికి అర్థం కాలే. అవునండి, మేము ఎక్కడి నుంచో వచ్చాము, మా ఊరు వెళ్ళబోతున్నాము, అక్కడ కూర్చున్నాము. కూర్చుంటే మేము మార్గస్థలం అంటే మీరు మార్గస్థులు కాదంటుంది, పరదేశలం అంటే పరదేశులు కాదంటుంది, బాటసార్లు అంటే బాటసార్లు కాదంటుంది. యాత్రికులు ఉన్నారు, బాటసార్లు యాత్రికులు ఏది కాదంది, ఏది కాదంది, మూఢులం అంటే మూఢులం కూడా కాదంటోంది. అందుకని ఆవిడ పండితురాలు ఏదో మాట చెప్తుంది కదా, ఈ లోపల ఎండని బడి వచ్చామని అన్నం వండుకుని తినమంటే అన్నం వండుకుంటున్నామండి అన్నాడు. అనగానే రాజుకి, ఈ పండితుడు చెప్పిన మాట ఇక్కడ వర్కౌట్ కావట్లా, ఇదేదో ఇంకో వేరే వ్యవహారం ఉంది. అక్కడి నుంచి బ్రాహ్మణ ఆవిడ్ని పిలిచాడు, దండం పెట్టాడమ్మా. పిల్లని మార్గస్థులు కాదని ఎందుకన్నావమ్మా? మార్గస్థులైతే దారి మధ్యలో కూర్చుంటారా అండి ఎవరైనా? వీళ్ళు దారి మధ్యలో దర్భలు వేసుకుని కూర్చున్నారు. మార్గంలో నడిచిపోయే వాళ్ళు నడిచిపోతారు, దారిలో కూర్చున్న వాళ్ళని మార్గస్థులని ఎలా అంటాం? పాయింట్. నువ్వు పరదేశులు కాదని అన్నావేంటమ్మా, వీళ్ళది ఊరు కాదు కదా అని. పరదేశ అయితే పరదేశికి మన భాష ఎట్లా వస్తుందండి? వాళ్ళు మన భాషే మాట్లాడుతున్నారు కాదు, మన భాషే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని పరాయి దేశం వాళ్ళని ఎట్లా అనుకుంటాం? వాళ్ళు పరదేశులు కాదు, మన దేశం వాళ్ళే, ఇక్కడే ఏదో ప్రాంతం దగ్గర ప్రాంతం వాళ్ళే. పాయింట్ ఇది కూడా. మరి యాత్రికులు అన్నారు వాళ్ళు, అంతే కదా, అక్కడ ఎక్కడి నుంచో వస్తున్నామని చెప్పారు. అంటే అట్లా ఎట్లా అవుతారండి వాళ్ళు అనుకోండి, పోనీ అట్లాగే ఎక్కడ బస చేయాలో అక్కడ బస చేస్తారు, దారి మధ్యలో కూర్చుంటారా? యాత్రీలు చేసే వాళ్ళకి ఎలాంటి ఐడియాలు ఉంటాయి? అంతే, ఎక్కడ సత్రాలు ఉన్నాయి ఏంటనేది తెలుసు, చూసుకొని వెళ్తారు. ఇది కూడా పాయింట్. ఇవే ఈ పాయింట్లన్నీ వర్కౌట్ అయ్యాక రాజుగారు రెండు, మీరు మూఢులు కాదని అన్నావుట కదమ్మా, మూఢులు కాదంటావా అమ్మా వీళ్ళని? ఆవిడ మాట్లాడకుండా చెప్పాల సమాధానం. రాజుగారు ఇవిడ ఏదో కంగారు పెడుతోందని, అమ్మా నువ్వేం భయం లేదు, నువ్వేం చెప్పినా సరే. ఈవిడంది, వాళ్ళు మూఢులు ఎందుకు అవుతారండి? మిట్ట మధ్యాహ్నం అపరాహ్న వేళ ఐదుగురు బ్రాహ్మణుడు వంటింట్లో ఉంటే ఆ ఐదుగురిని తన పెళ్ళామే దాచిందని చెప్పే పండితుడు, అంత మాట పండితుడు చెబితే దాని వెనకాల నమ్మి వచ్చే రాజు కంటే మూఢులు ఎవరైనా ఉంటారా లోకంలో? మిట్ట మధ్యాహ్నం వేళ ఎవరైనా వ్యవహారాలు చేస్తారా? అది కూడా ఐదుగురు బ్రాహ్మణులతో. వాడో మూఢుడు, వాడిని నమ్మిన రాజు, ఇంకో మూఢుడు. రాజుగారు నాలి కొరుక్కున్నాడు, పండితుడు కూడా సిగ్గేసింది. మరి ఏం జరుగుతోందని నేను మనం అనాలి ఈ మాట? ఒట్టిగా ఇంట్లో మనుషులుంటేనే అనుమానమా? రాజుగారు మాట తగ్గించుకుని, ఏం మాట్లాడాలో తెలియపోతే అప్పుడు శుద్ధమతి చెప్పాడు, అయ్యా మగవాడి బుద్ధి అండి ఇది, నేను కూడా ఈ పొరపాటుతోటే, నా భార్య విద్యార్థులందరితోటి స్నేహంగా ఆపేక్షగా ఉంది, అది ఓర్చుకోలేకే వచ్చేసాను, నా వెంటబడి నా శిష్యులు వచ్చారు, ఇక్కడ ఇది కనపడుతోంది. భార్య కళ్ళగా నవ్వుతూ ఉంటే తన కోసం నవ్వాలి తప్పిస్తే ఇతరుల కోసం నవ్వకూడదంటే వాళ్ళు బతికుండకూడదని అనుకుంటాం మేము, అదే తప్పు, నేను కూడా ఆ తప్పే చేశానండి. అంటే రాజు కాస్త తీర్పు చెప్పి ఇట్లాంటి పనులు చేయకూడదని, భార్యల్ని సజావుగా చూసుకోవాలని చెప్పి ఆ వచ్చిన పై ఊరు నుంచి వచ్చిన శుద్ధమతికేమో ఏదో కాస్త 100 వరహాలు బహుమతి ఇచ్చి, పాఠశాల బాగా జరుపుకోండి గురుగారు, మీ భార్యని అనుమానించకండి అని చెప్పి పంపించాడు. ఈ పురాణ పండితుడు కూడా ఇంత ఉత్తమరాలు, సమర్థురాలు, తెలివి కలిది నాయన, ఈవిడతో జాగ్రత్తగా ఉండు,
చివరికి రాజును మూఢుని చేసే ప్రయత్నం చేసావు నువ్వని ఆయన కూడా నచ్చ చెప్పి రాజుగారు వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి మంచి నీతున్న కథ. అనుమానం ఆ అనుమానంతో తన ఇంట్లో ఉండడు, తనే ఉండడు, తను లేనప్పుడు భార్య సంతోషంగా ఉండకూడదు, తను లేకపోతే అది మంచి చీర కట్టుకోకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు, ఎవరితో నవ్వుతూ మాట్లాడకూడదు, ఇలాంటి భావాలు ఉంటాయి. ఇప్పటికీ ఉన్నారు కదా అజయ, ఉన్నారు అమ్మగారు. అనుమానం పడేవాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళకే అనుమానం ఉంటుంది అనుకుంటాం. అవును, ఆడవాళ్ళ అనుమానం వాళ్ళ ఏడుపుతో పోతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటారు అనుమానంతో. మగవాడు అనుమానం ఆడదాన్ని చంపే వరకు వస్తుంది. అనుమానంతో పెళ్ళాలని చంపేస్తారు జయ, అలాంటి కేసులు కూడా చూస్తున్నాం, చాలా చూస్తుంటాం. అనుమానం పిశాచం లాంటిది, దాన్ని పట్టించుకోకూడదు, దాని మీదకి ఎక్కించుకున్నావు అంటే దిగదు చచ్చి. అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.